మారేపల్లి బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వారికి బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మారేపల్లి గ్రామంలో 13 మంది దళితులను జైలుకు పంపిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాధిత కుటుంబ సభ్యులని పరామర్శించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బాధితులందరికీ తన సొంత డబ్బులతో బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు ఎమ్మెల్యే. బాధితులకు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, బెయిల్ గురించి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారని చెప్పారు తూర్పు జగ్గారెడ్డి. మారేపల్లి గ్రామంలో ప్రశాంతత నెలకొల్పేందుకు అందరూ సహకరించాలని కోరారు. కొండాపూర్ సిఐ ఎస్ఐ అత్యుత్సాహం కారణంగా పరిస్థితి చేయి దాటిపోయింది అన్నారు జగ్గారెడ్డి. పోలీస్ ఆఫీసర్ తోటి మాట్లాడాను, నేను ఈ రోజు ఇప్పటి నుంచి వీటికై మేము అందరం ఆడిపోతాము, వాళ్ళని తెస్తాం. బెల్ట్ షాప్లో ఏం చేయాలి అనే దాని మీద ఫస్ట్ ఏం చేద్దామంటే, ఆ 5-6 మంది కుటుంబాలు ఎవరికైతే అయిందో నేను వాళ్ళకు కూడా ఈ 18 మంది జైలు పోయి వచ్చారు వాళ్ళకు కూడా ఏదైనా సాయం చేయమని చెప్తున్నాను. కౌన్సిలింగ్ చేసి గొడవని సద్దుమణిగేలా చేయాల్సిన పోలీసులు అమాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. చట్ట వ్యతిరేకంగా బెల్ట్ షాపులు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పేదల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదని ఆక్షేపించారు ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి.